ఆట మొదలు పెట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో సౌత్ లో సెటిల్ అవ్వాలని బలంగా అనుకున్నారు, కానీ అది సెట్ కాలేదు. ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో దక్షిణాదిని దున్నేద్దామని డిసైడ్ అయ్యారు, అందుకే ఆట మొదలు పెట్టారు. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాల్లో మోదీ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. శంకుస్థాపనలు, అభివృద్ధి కార్యక్రమాలతో ఇటు ఆట అటు వేట కూడా మొదలు పెట్టేశారు. ఇంతకీ దక్షిణాదిలో బీజేపీ వ్యూహాలు ఎలా ఉన్నాయి? ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో సౌత్ లో ఎన్ని సీట్లు కొట్టబోతున్నారు? అటు మోదీ ఈసారి దక్షిణాది నుంచి పోటీకి దిగబోతున్నారన్న వార్తలు, ఇటు సుడిగాలి పర్యటనలు, ఈ రెండింటికి లింక్ ఉందా? ఎవరైనా శత్రువుని కోపంతో కొడతారు, లేదంటే బలంగా కొడతారు. కానీ బీజేపీ అలా కాదు బాస్. తమ శత్రువుని చాలా శ్రద్ధగా కొడుతుంది బీజేపీ. ఏదో ఒక గోడ కడుతున్నట్టు, గులాబీ మొక్కకు అంటు కడుతున్నట్టు చాలా జాగ్రత్తగా ఒక పద్ధతిగా కొడుతోంది. అందుకే రాజకీయాల్లో బీజేపీ స్టైలే వేరు అనేది. తాజాగా జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో జెండా పాతి చేయిపైనే పైచేయి సాధించింది కమలం పార్టీ. ఆ గెలుపుతో ఊపిరి పీల్చుకుని రిలాక్స్ మోడ్లోకి వెళ్లిపోలేదు. వచ్చే లోక్సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. ఫోకస్ పెట్టింది అనే కంటే ఆల్రెడీ రంగంలోకి దిగిపోయింది అనే చెప్పాలి. వ్యూహాలు, సమీకరణాలు ఇప్పటికే సిద్ధం కావడంతో వాటిని అమలు చేసే పనిలో పడింది బీజేపీ. ఆట వేట దక్షిణాది నుంచి మొదలు పెట్టింది. ఎందుకంటే ఇక్కడ బీజేపీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో కమల వ్యూహాలు ఇక్కడ పెద్దగా వర్కౌట్ కావడం లేదు. నార్త్లో వ్యూహాలు సౌత్లో వర్కౌట్ కాదని ఇప్పటికే అర్థమైంది. అందుకే కేవలం సౌత్ స్టేట్స్ వరకు ప్రత్యేక కార్యాచరణతో బీజేపీ అడుగులు వేస్తోంది. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో సౌత్లో జెండా ఎగరేయాలని భావిస్తోంది. దీనికోసం సర్వశక్తులు ఒడ్డుతోంది. ఇక్కడ తన బలం బలగాన్ని ఏకం చేస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ దక్షిణాది రాష్ట్రాలను చుట్టేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాని మోదీ దక్షిణాది నుంచి పోటీ చేస్తారనే ప్రచారం నేపథ్యంలో ఆయన పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. దేశం చూపంతా ఆయన పర్యటనపైనే ఉంది. తమిళనాడులోని తిరుచిరాపల్లి అంతర్జాతీయ విమానాశ్రయంలో 1,112 కోట్ల రూపాయలతో నిర్మించిన కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభించారు మోదీ. తిరుచిరాపల్లిలోని భారతీ దర్శన్ విశ్వవిద్యాలయం 38వ స్నాతకోత్సవ వేడుకల్లో కూడా పాల్గొన్నారు. లక్షద్వీప్లను పర్యటించారు. అక్కడ 1,150 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత కేరళ టూర్, త్వరలో తెలంగాణలోనూ సుడిగాలి పర్యటనలు ఉండబోతున్నాయి. అయితే 2024 లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న సమయంలో కొత్త సంవత్సరంలో ప్రధాని మోదీ దక్షిణాదిలో సుడిగాలి పర్యటనలు చేయడం ఆసక్తికరంగా మారింది. సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీతో పాటు అన్ని రాజకీయ పార్టీలు ఒక్కో ప్రాంత ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రధాని మోదీ ఈ పర్యటన బీజేపీ దక్షిణాది మిషన్కు బలం చేకూరుస్తుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో 3వ సారి గెలిపే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో 50% ఓట్లు సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకోవాలని ఇప్పటికే ప్రధాని మోదీ పార్టీ శ్రేణులకు టార్గెట్ ఫిక్స్ చేశారు. 2024 పార్లమెంట్ ఎన్నికలను ఒక మిషన్గా భావిస్తూ బృందంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కాషాయ శ్రేణులకు సూచించారు కూడా. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 303 సీట్లు గెలిచింది. 2024 అంతకుమించి ఎంపీ సీట్లతో మరో ప్రభంజనం సృష్టించడమే కమల నేతల ముందున్న బిగ్ టార్గెట్. ఈ 2-3 నెలలు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడం, తప్పుడు ప్రచారాలు తిప్పికొట్టడం, కేంద్ర ప్రభుత్వ పథకాలు విస్తృతంగా జనంలోకి తీసుకుపోవడం, ఎక్కువగా జనం మధ్య ఉండేలా చూసుకోవడం, ఇండియా కూటమికి ధీటుగా వ్యూహాలు రచించడం, పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఇవే కాషాయ సైనికుల ముందున్న లక్ష్యాలు. ఇప్పటికే జాతీయ స్థాయిలో వస్తున్న సర్వేలన్నీ బీజేపీకి మంచి బూస్టప్ ఇస్తున్నాయి. అయితే ఆ సర్వేలు నార్త్లో బీజేపీకి తిరుగులేదని చెబుతున్నాయే కానీ సౌత్లో మాత్రం అలాంటి పరిస్థితి లేదంటున్నాయి. అందుకే స్వయంగా ప్రధాని మోదీనే రంగంలోకి దిగుతున్నారు. ఎన్నికలలోపు ఎక్కువసార్లు దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటించేలా ప్లాన్ చేస్తున్నారు. కొత్త ఏడాది ఇలా మొదలైందో లేదో అలా రంగంలోకి దిగేశారు. మునుముందు ప్రధాని మోదీ సహా మిగతా బీజేపీ పెద్దలు కూడా సౌత్లో వరుస పర్యటనలకు సిద్ధమవుతున్నారు. మొత్తంగా ఈసారి దక్షిణాదిని దున్నేయాలని బీజేపీ కసితో ఉన్నట్లు కనిపిస్తోంది. చూడాలి మరి ఏ మేరకు ఈ ప్రయత్నాలు ఫలిస్తాయో.